దేశవ్యాప్తంగా రైతు ప్రయోజనాలను సంరక్షించేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వ్యాపార చట్టం తీసుకువచ్చిందని దీనివల్ల రైతులకు మధ్య దళారీల వ్యవస్థ రూపుమాపి పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ లభిస్తుందని ఆధునిక వ్యాపార పద్ధతుల ద్వారా మంచి దిగుబడులు సాధించే అవకాశం దక్కుతుందని అనంతపురం జిల్లా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పంక గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశానికి రైతన్న వెన్నుముక అంటూ కీర్తించడమే తప్ప రైతులను ఆదుకున్న ప్రభుత్వాలు లేవని అన్నారు. మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టిందని తెలిపారు. సమావేశానంతరం వేరుశెనగ పంట పొలాలను పరిశీలించి ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన వేరుశెనగ రైతులకు ఎకరానికి 40,000 రూపాయలను పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, కళ్యాణదుర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ముప్పూరి దేవరాజ్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. అదేవిధంగా పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇందాక పెద్దలు చెప్పారు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ది పరచాలి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలి, 2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపు చేయాలని చెప్పి అనేక సంస్కరణలు వ్యవసాయ రంగంలో తీసుకురావడం జరిగింది. స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్, అంటే మనం సురక్షితంగా పంగనామాలు పెడుతున్నాం. దయచేసి మనం ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి వెళ్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధిలోన 80% కేంద్ర ప్రభుత్వం ఉంది, 20% రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆ పథకాన్ని అమలు పరిచే టైంలోన కోట్లాది రూపాయలు పత్రికా ప్రకటనలు వెచ్చిస్తున్నారు, దాంట్లోనే మరియు 20% మీరు అభివృద్ధి చేస్తున్నారు. నిక్కచ్చిగా మిగిలిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నారో ఆ ఒక్క సొమ్మే ఈరోజు భారతీయుడికి చెందుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మన రైతులందరూ ఆలోచన చేయాలి, 2022కి రైతు ఆదాయం రెట్టింపు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి గాను ఒక 3 చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా చట్టాలు ఏంటంటే మనము మన జిల్లా వ్యాప్తంగా ఈరోజు సుమారుగా 7.5 లక్షల హెక్టార్లో వేరుశెనగ పంట సాగు చేశారు. వర్షాలు బాగా వస్తే ఈసారి కరువు తీరిందిరే మంచి దిగుబడి వస్తుంది అంతా వస్తుందని చెప్పేసి రైతులు ఆశించారు, సంతోషపడ్డారు. కానీ దురదృష్టవశాత్తు అతివృష్టి వలన ఈరోజు మొత్తంగా రైతులు ముంచేసింది. ఎందుకంటే పంట బాగుపడుతుందని చెప్పేసి పెట్టుబడి పెట్టేసి నిండుగా కూరుకుపోయాడు. కానీ ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించిన నాతుడే లేడు. మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కనీసం రైతు వైపు చూసేవాళ్ళు లేరు, రైతు పొలం వైపు చూసేవాళ్ళు లేరు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, రైతుకు తక్షణం కనీసం అతను పెట్టుబడి పెట్టినదన్నా సహాయం చేయాలి. ఎకరాకి 30-40 వేల రూపాయలుగా పెట్టుబడి పెట్టాడు, అప్పుల్లో కూరుకుపోయాడు, రైతుని తక్షణం ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అనవసరమైన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం పేపర్లో బూటకాల ప్రకటనలకు మానేసి రైతుకి నిజమైన నైతికి నష్టపోయిన రైతుకి న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణ దుర్గం అసెంబ్లీకి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు రావడం నిజంగా మా పార్టీకి గర్వకారణము. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ దుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం, అనంతపురం జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ అంతా కర్ణాటక బార్డర్కి అనుకుని ఉంది ఈ నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో కనీసం ఒక బోరు వేయాలంటే 500 లోతుకి వేస్తే తప్ప నీరు రావడం లేదు. ఈ సంవత్సరము మొదట్లో వర్షాలు బాగా పడడం వలన, లాక్డౌన్ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ విధించడం వలన అన్ని ఎక్కడెక్కడ ఉన్న నగరాల్లో ఉండే గ్రామాల్లోని ప్రజలంతా గ్రామాల్లోకి రావడము, వర్షాలు సకాలంలో పడడంతో బందర్ భూములుగా ఉండే
భూములు గాని సాగు చేసి అప్పో సప్పో తెచ్చి ఈ రైతులు పెట్టుబడి పెట్టి వేరుశనగను అందరూ సాగు